अरे सत्यम एटगुंद्र ओंटो वैद्यु कबूर चेसावता तरवा सूत्ता मंद पुटल पंपा दैवाधीन लाभ लेवा ऊर्जो इतम कलरा तेलते मंद मिंग बतकला बस्ती पी इंग्ली डाक्टर पीछे पुण्य तुंदर वेलरा बुलोड़ा बैठे एंड मंपा ने पीछे బ్రతుకు మరి వంటింటి కుందేలా తయారైంది ఓ సర్దా పాడా పక్కింటి వాళ్ళని చూడు ముచ్చటేస్తుంది చిలక గోరింకల్లా ఎప్పుడు చూసినా ఏదో ప్రోగ్రామ్ కి వెళ్తూనే ఉంటారు మేము ఉన్నాం ఎందుకు మనం ఎప్పుడు సినిమాకి వెళ్ళినా ఫస్ట్ రిలీజ్ అయిపోతుంది ఈ రోజున టైం కి వెళ్దాం అనుకుంటే పేషెంట్ పక్కన పెట్టి కూర్చుంటారు ఇలా వచ్చిన రోగిని కాదంటే వాడు ఇంకో డాక్టర్ దగ్గరికి పోతాడు ఏదో మందు రాసిచ్చి మళ్ళీ రమ్మంటే చచ్చినట్టు వస్తాడు వచ్చిన బేరాలు పోగొట్టుకోకూడదే ఏదో ఒక సాకు చెప్తారు పదండి कलरा मारे वी मूर तुड़पेटेस्या इपड़के पद पद हिमेन चचिपया इन मंगूर को साहब बतको सारे वन चूसपे इपड़ा वीले फैमिल तो सिम को बाबू मंगड़ोड़े वाड़ प्राणा मेरे कापड़ा कड़क मुक्ता इपड़ेगा राव आ कुंडलो एड मैल नड़वाले चुटू तिगे रावे डबई मैल ना वाल रेपे बाबू रेपा प्राणाव ऊर्क अन्नी तेसोड़ नवेलागैते पद प्रति तपटे अनर्थ एक्या अंत गुंप वल्लकाटी राखोलु नी कोडुकु पोयाडा अवुनु नुव्वे चंपेसा समयानिकि सरैन मंदु पडिते आडु बतुकुंडि निन्ननगा कबुर् चेसि ई रोजु रावडं इंतकि एमिटय्या मीरनेदि मी वाडु चावुकि नेना कारणं వాడొక్క చావుకే కాదు ఊళ్ళో అందరి చావుకే నువ్వే కారణం ఇది మరీ బాగుందయ్యా మీ ఊళ్ళో జనం చూస్తుంటే నన్నేం చేయమంటారు ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళకి నువ్వే కదా గవర్నమెంట్ డాక్టర్వి అవును రూల్ ప్రకారం నువ్వు ఈ ఊళ్ళో కాపురం ఉండాలి కదా అబ్బో నువ్వు రూల్స్ మాట్లాడితే నేను రూల్స్ మాట్లాడతాను నేను ఈ ఊళ్ళో కాపురం పెడితే నా పిల్లలు చదువుకోవడానికి స్కూల్ ఉందా ఏదైనా కాలక్షేపానికి క్లబ్ ఉందా ఎప్పుడైనా హాయిగా కుటుంబంతో సినిమాకి వెళ్దాం అంటే థియేటర్ ఉందా అయితే నువ్వు ప్రజలకు చేయవలసిన వైద్యం ముఖ్యమా నీ కుటుంబానికి సినిమాలు చూపించడం ముఖ్యమా కబుర్లు చెప్పడం కాదోయ్ నువ్వు చదువుతున్నావుగా చదువుకున్న బస్తీ పెళ్ళం వస్తే అప్పుడు తెలుస్తుంది మా వాడు పల్లెలో పుట్టి పల్లెలో పెరిగినవాడు వాడికి ఎటువంటి పెళ్ళం వచ్చినా వాడు నీలేగ పొదుక్కోసి బాల్ తాగడు నోరు పోయి ఏ నోరు మహాపారేసుకుంటా అంతటితో ఆగాడు సంతోషించు నేను కొడతారా ఏ కొడతా నీ దిక్కు అసలు మీ ఊరు మొఖమే చూడండి చెప్పుకోండి మీకు దిక్కులో తోడు చెప్పుకోండి మన కర్మ కేడవాలి కానీ ఆయన మీద అరిస్తే ఏం వస్తరా పదండి పోదాం मन ऊरकेदो शनि पट्टिंदिरा चेट इतम कलरानो मलेरियानो चस्ता उंटे कोन्नाळ्ळुंटे मन ऊळ्ळो मनुषुलु उंडरु मट्टि गोळ्ळु उंटायि असलु जनंलो रोजु रोजुकी दैवभक्ति क्षीणिस्तुन्नदि अदे ई अनर्थालन्निटिकी मूल कारणं अंते कादु पेद्दल पट्ल गौरव भावाले नशिस्तुन्नायि नेनु उन्नाना पवित्रमैन वैद्य वृत्तिनि स्वीकरिंचि पगलनक रात्रनक प्रजल कोसं सेव चेस्तुंटे चालु चालु రోగంతో రోగి మూలుతుంటే కడుపు మీద చేసి కోడిపెట్టదమంటావ్ నీది కూడా ప్రజాసేవంటే నమ్మేదెవరు దైవాధీన గారు అదే అదే ఆ పొగరే పనికిరాదనేది అసలు ఇటువంటి అప్రాచీన ఊళ్ళో తలసపెట్టేనయ్యా ఈ అనర్థాలన్నీ సంభవిస్తున్నాయి రావయ్యా మనకెందుకు పోదాం ఇదిగో ఇదిగో రేపు కడుపు నొప్పికన్నా నా దగ్గరికి మందు కోసం రావు అప్పుడు చెప్తా నీ పని ఓ కోడిపెట్ట మొఖాన మారేస్తే నువ్వే ఇస్తావు మందు కోడిపెట్ట మందు పోదాం ఎందుకు రా కోటి ఆల్తో తాగదా
ఊరంతా రోగాలు తెడుస్తుంటే అమ్మవారి కర్చన జరిగిన ఒకడు కోడి పెట్టలేదు ఇంకొకడు అరే కోటి అసలు ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయంట వాటి కారణం మనం తాగే నీరు మన చుట్టూ ఉన్న వాతావరణం అదట్టకప్ప మనం తాగే నీళ్ళల్లో కళ్ళకు కూడా కనపడే సూక్ష్మ క్రిములు ఉంటాయి అవి లోపలిపోతే ఈ కలరా వస్తుంది అందుకని మన శుభ్రమైన నీళ్ళే తాగాలి చూసావా మా కోటికి ఎన్ని సంగతులు తెలుసో నువ్వుండ్రా మరి చలి జ్వరాలు ఎందుకు వస్తున్నాయంట అది ఆ మురుకరావు చూడండి అది అక్కడ ఉంటే మనకు చలి జ్వరం వస్తుంది ఏంట్రా శత్రంగా మాట్లాడతావు కాలంలో పోయే నీటికి ఒడ్డునున్న మనకి ఏట్రా సంబంధం సంబంధం ఉంది దోమలు మురికి నీటిలో కాపురం ఉంటాయి అవి ఆ నీళ్లు తాగి మన మీద వాలి కుట్టినప్పుడు ఆ మురికి నీరు మన ఒంట్లో పోతుంది అప్పుడు మనకు చలి జ్వరం వస్తుంది అందుకని మురికి నీరు లేకుండా చూసుకోవాలి ఇవన్నీ నీకెట్టా తెలిసినీరా పుస్తకాలు చదువుకుంటే తెలిసినాయి అంత తెలిసినోడి ఊరికే కూకోపోతే ఈ రోగాలు రాకుండా చేయరాదంట్రా దానికి డాక్టర్ కోర్స్ చదవాలి మావా అది చదవరా బుల్లోడా ఎరా రావుడు కోర్టుని అది కూడా చదివించకూడదా ఓ అట్టాగే చదవరా బుల్లోడా అది అంత తేలికదన్నయ్యా డాక్టర్ల కాలేజీలో సీట్ రావడం అంటే చాలా కష్టం కష్టమో నిష్టోరో మేం చూసుకుంటాం గానీ చదవడానికి నువ్వు సిద్ధమేగా ఓ సిద్ధమే కొండ మీద ఎల్లవరం కోనేరు రాఘోలు ఎవరు దండాస్వామి నేనే వీళ్ళంతా మా ఊరోళ్ళు మెడికల్ కాలేజీలో సీట్ కావాలని నాకు పిటిషన్ పెడితే ఏం లాభం నేను కలెక్టర్ని అట్ట అనబాకండి స్వామి తమరు తలుసుకుంటే కాని పని అంటూ ఏముంటుందండి మా ఊర్లో ఉండాల్సిన డాక్టరు ఎక్కడో టౌన్లో ఉంటున్నాడయ్యా సమయాన్ని వైద్యం లేక జనం చచ్చిపోతున్నారయ్యా నమస్కారం అండి మా ఊర్లో చదువుకున్నవాడు ఈడు ఒక్కడేనండి డాక్టర్ చేయితే అక్కడే పడుంటాడు బాబు సరే మీ బాధలు నాకు అర్థమైనాయి కానీ మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పించే అధికారం నాకు లేదు అయినా నాకు చేత నేను సహాయం నేను చేస్తాను అబ్బాయి ఇలారా అరే పోరా నమస్కారం అండి ఇలా సీట్ కావాలని ముందు మెడికల్ కాలేజీ దరఖాస్తు పెట్టు సరేనే గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ వెళ్ళిరా థ్యాంక్ యూ సార్ కలెక్టర్ గారికి అయ్యా శివయ్య తండ్రి మా కోటికి ఆ సీట్ ఏదో త్వరగా వచ్చేటట్టు చూడు నీ కోడి దండాలెడతాను కోటికి సీట్ వస్తే నీకేమిటి మా రావుడు బావతో నాకు పెళ్ళి అవుద్దని ఆశ పెళ్లికి ఏమిటంత తోందర నీకేం స్వామి దేవుడివి నా బాధలను అనుభవిస్తే గాని తెలియవు ఆ బాధ ఏంటో కాదు చెబుదు వింటాను ఏమని చెప్పను స్వామి ఆకలేదు రాత్రుళ్ళు నిద్ర అట్టదు చల్లని ఎన్నిట్లో పడుకున్నా ఒళ్ళంతా ఏడెక్కిపోద్ది మా భావను గట్టిగా వాటేసుకోవాలనిపిస్తుంది అనిపిస్తే వాటేసుకో తప్పు కదా స్వామి పెళ్లి కాక ముందు అట్లాంటి పనులు చెయ్యొచ్చా పర్వాలేదు మీ బావేగా అమ్మో అన్ని నమ్మకూడదు ఆ మాత్రం ఆలోచిస్తే అంతటితో ఊరుకోడు స్వామి ఏం చేస్తాడే చెప్పాడు ఎట్టా చెప్పండి స్వామి నాకు చిగ్గేస్తుంది అయితే మీ బావతోనే చెప్తాలే భయపడకు ఏం చెబుతావు అటువంటి పనులేవి చెయ్యొద్దని అసలు మా బావ రాయా మానా ఉలకడు పలుకుడు ఏంటి అబ్బా వాడి బాధ నీకేం తెలుసు నిజంగానా ఒట్టు నీ తోడు వాడికి ఎప్పుడు నీ ఆలోచనే ఎప్పుడు నీతో ఉండాలనే అది సరే వాడు ఎప్పుడైనా నిన్ను వాటేసుకుంటే నువ్వేం అనవుగా అనను అనను తోడపడి మాత్రం రాలగొడతాను అన్నయ్య అన్నయ్య ఏటో కోటి ఏమైంది నాకు సీట్ వచ్చింది దాన్ని చెప్పడానికి సీట్ వచ్చింది ఇదిగో ఉత్తరా బలే బలే దా 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 ఏమొచ్చిందిరా నాకు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది మావా చాలా సంతోషంగా కోటి నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందిరా అందులో ఏం రాశారు కాదు పదరా బుల్లడా ఇది ఇంగ్లీష్ లో ఉంది తెలుగులో అర్థం చెప్తాను వినండి కొండ మీద ఎల్లవరం వాస్తవ్యుడైన నారల కోటి నాగులకి అంటే నాకు మెడికల్ సీట్ వచ్చింది వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వాలి తర్వాత ఏముంది ఈ నెల 10వ తారీఖులోగా ప్రవేశ రుసుము 500 రూపాయలు చెల్లించవలసింది అయ్యో బాబోయ్ 500 రూపాయలే అవునన్నయ్య చంపావు కదరా నా వల్ల కాదు మామ నన్ను ఈడ్చి తన్నిన 500 కాదు కదా 500 కూడా రాలవు నీకు తెలియదే అవ్వా వాడిని ఇంతవరకు చదివించేసరికే నా గుడ్లకి వచ్చింది నువ్వు అంటే మన కోటి నాగులు డాక్టర్ అయితే లాభం ఎవరికి మన ఊరు మొత్తానికే కదా రాముడు అక్కడికే ఊరికైతే ఏముంది
ఆడు ఊళ్ళోనే ఉండి జనానికి రోగాలు రొప్పులు వస్తే మందులిచ్చి కాపాడతాడు కదా అటువంటప్పుడు ఊరంతా కలిసి ఆడు చదువుకయ్యే ఖర్చు భరించడం న్యాయం ఎరా ఎవరు మాట్లాడరే నాగమ్మ చెప్పినసలు న్యాయం ఉంది కదరా నువ్వు అట్టా చెప్తే అట్టాగే నువ్వు చెప్పిన దానికి నువ్వు ఎప్పుడన్నా కాదన్నావా ఒక్కొక్క ఇంటికి ఇంత నువ్వే చెప్పు ఇచ్చేస్తాం అలాగొద్దు ఇవ్వగలిగినోడు ఉంటాడు ఇవ్వలేనోడు ఉంటాడు ఎవరికి నొప్పి లేకుండా ఎవరికి తోసింది అది ఎవడు న్యాయం అది శాపమైన మాట ఇదిగో నా వాటాకి నేను ఇస్తానా మీ అందరి రుణం ఎలా తీర్చుకుని మావా ఏముందిరా కోటి బుద్ధిగా చదువుకొని ఊళ్ళోకొచ్చి కాపురం పెట్టు రోగాలు రొప్పులు రాకుండా మన ఊరి జనాన్ని కాపాడు అంతే మా రుణం దానంతట అదే తీరిపోద్దిరా తప్పకుండా మావా నువ్వు చెప్పిన అక్షరాలు ఆచరిస్తా ఊళ్ళోనా నువ్వు డాక్టర్ వచ్చి నీ చేతి మీదుగా మంది ఇవ్వాలి నా కీళ్ళ నొప్పులన్నీ మాయమై పోవాలి పోతానరా కావాలంటే కాయితో రాసుకో ఏళ్ళ ముద్ద రాస్తాను బుల్లాడా నీకెందుకు నువ్వు పోయి రారా నువ్వు వచ్చే వరకు ఉంటాను నన్ను ఆశీర్వదించవా నా నాయన నా తండ్రి ఎంత బుద్ధిమంతుడు.